మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మీరు జన్మించినటువంటి సమయంలో మీ జాతక చక్రంలో రవిగ్రహము 9వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇంకా రవిగ్రహము 9వ స్థానంలో కనుక ఉన్నట్లయితే జాతకుడు గొప్ప పరోపకారిగా ఉంటాడు. ఎప్పుడూ కూడా పరోపకారార్థమిదం శరీరం అన్నటువంటి సూక్తిని ఆచరిస్తూ ఉంటాడు. అంటే ఈ దేహం ఉన్నది మొత్తము కూడా ఇతరులకు సేవ చేయడం కోసమే అనేటటువంటి విధంగా కుటుంబ గౌరవం కోసం కష్టపడతాడు. స్థిరమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉంటాడు. అందరి యొక్క అభిమానాన్ని పొందుతూ చిరకాలం జీవిస్తూ ఉంటాడు. కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాడు. అధికారుల నుంచి ఎక్కువగా అభిమానాన్ని పొందుతూ ఉంటాడు. తండ్రి గనక ఉద్యోగి అంటే ఈ 9వ స్థానంలో రవిగ్రహం గనక ఉన్నట్లయితే ఈ జన్మించిన తర్వాత తండ్రికి కూడా ఉద్యోగం అనేటటువంటిది కలుగుతుంది. దాంతోపాటు ఇతనే సంతానానికి కూడా చక్కగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ రవిగ్రహము గనక 9వ స్థానంలో కనుక ఉండి మిత్రగ్రహాలతో కనుక సంబంధం ఉన్నట్లయితే జాతకుడు ఎక్కువగా కుటుంబంలో దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడు. పురుషులు కనుక అయినట్లయితే చిరకాలం జీవిస్తూ ఉంటారు. ఈ జాతకుడికి తాత తండ్రి వీళ్ళందరూ కూడా అంటే వంశపారంపర్యంగా కూడా దీర్ఘాయుష్మంతులుగా మారుతూ ఉంటారు. జాతకుని కుటుంబం ఒక సమాజంలో మంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఉంటుంది. అయితే జాతకుడు మాత్రం గొప్ప ధైర్యవంతుడైనప్పటికీ కూడా శాంతంగా ఉంటాడు. రవిగ్రహము 9వ స్థానంలో ఉన్నప్పుడు ఉండి బుధుడు గనక 5వ స్థానంలో ఉన్నట్లయితే జాతకుడికి 34 సంవత్సరాల వయసు వరకు కూడా పెద్దగా ఏమీ కలిసి రాదు. కానీ 34 సంవత్సరాల తర్వాత పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. 34 సంవత్సరాల తర్వాత బాగా ఆస్తిని సంపాదిస్తాడు. ఈ రవిగ్రహము 9వ స్థానంలో ఉన్నప్పుడు బుధుడు కనుక 3వ స్థానంలో ఉంటే రవి మంచి ఫలితాలను పూర్తిగా ఇవ్వలేడు. రవి 9వ స్థానంలో ఉండి గురుడు, చంద్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలతో కనుక సంబంధాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. విపరీతమైనటువంటి ఆర్థిక వృద్ధిని, ఆస్తి కూడా కలిగి ఉంటాడు. తర్వాత 9వ స్థానంలో రవిగ్రహం ఉన్నప్పుడు ఈ 1, 3, 5 స్థానాలలో రాహువు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా సంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటాడు. సంప్రదాయాల మీద బాగా నమ్మకం ఉంటుంది. విందులు వినోదాల్లో బాగా అధికంగా పాల్గొంటూ ఉంటాడు. జాతకుడు ఎప్పుడూ కూడా ఈ రవి 9వ స్థానంలో ఉన్నప్పుడు 1, 3, 5 స్థానాలలో కనుక రాహువు కనుక ఉన్నట్లయితే ఎప్పుడూ తనకు తానుగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. రవి 9వ స్థానంలో ఉన్నప్పుడు గురువు 8 కానీ 10 అంటే 8, 10 స్థానాలలో గురుడు కనుక ఉన్నట్లయితే ఇప్పుడు కూడా ఈ 9వ స్థానంలో రవిగ్రహం ఉన్నప్పుడు 8, 10 స్థానాలలో బృహస్పతి కనుక ఉన్నట్లయితే ఇక్కడ కూడా దీర్ఘాయుద్ధాయాన్ని పొందుతాడు. దానితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాడు. బంధువుల నుంచి గొప్ప సహకారాన్ని కూడా పొందుతాడు. ఇవి మీరు జన్మించిన సమయంలో 9వ స్థానంలో రవిగ్రహం ఉండి ఆ రవిగ్రహం మీద వివిధ గ్రహాల యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.